నదరేయుడైన యేసు సిలువ వేయబడి సమాధి యందు ఉంచబడి మూడవ దినాన మృతులలోంచి లేచాడని 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం ఈ లోకానికి ప్రకటిస్తూనే ఉంది. సాక్ష్యాధారాలు అక్కడున్నాయి, మూలాధారాలు ఉన్నాయి, దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సాక్ష్యం బలంగా ఉన్నదనే పండితునిగా నా అభిప్రాయం. అక్కడ దృశ్యం చాలా స్పష్టంగా ఉంది. అయితే యేసు సిలువపై మరణించలేదని, స్పృహ తప్పిపోయి సమాధిలో లేచాడని కొందరు అంటున్నారు. సిలువపై నుండి చెత్త కుప్పలో పడవేయబడిన యేసు దేహాన్ని వీధి కుక్కలు కొరుక్కు తిన్నాయని కొందరు ఆధునిక పండితులు అంటున్నారు. యేసు పునరుద్ధాన ప్రత్యక్షతల నబడుతున్నవి కేవలం మతి భ్రమలని, దుఃఖం వలన కలిగిన దర్శనాలని, యేసు శారీరకంగా ప్రత్యక్షం అవ్వలేదని అంటున్నారు. పునరుద్ధానం నిజంగా జరిగి ఉండలేదేమో, ఇక్కడికి వచ్చి దీనిని చర్చించము క్రైస్తవ ఉద్యమం అభివృద్ధి చెంది ఉండేది కాదు. నాస్తికులుగా 10 ఏళ్ళు జీవించాను. జీవితానికి అర్థం లేదని తలుస్తూ ఉండేవాణ్ణి. నా సమాధి పైన ఆకులు చెదిరిపడుతూ నా కథ ముగిసిపోయింది అనుకున్నాను. దీనికి అర్థం ఉన్నదా? ప్రత్యేకంగా పునరుత్థానం గురించి పరిశోధనలు ప్రారంభించాను. మీకు తెలుసా, ఈ పరిశోధన ఎటువైపు వెళుతున్నదా అన్న దాని గురించి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే చివరిగా నేను ఈ కారడవిలోంచి, నిరాశలోంచి బయటపడ్డాను. నాకైతే జీవితానికి ఒక అర్థం ఉందని పునరుత్థానం చెప్పింది. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేపబడినందుకు మనకు నిత్య జీవితం లభించింది. చరిత్రలో లభించిన క్రైస్తవ సాక్ష్యాధారాలు, ఇతర ఆధారాలు మనకు ఏమని తెలుపుతున్నాయి? యేసును యేసులా ఉండనివ్వాలి. ఆయనను తనను గురించి తాను చెప్పుకోనివ్వాలి. మనకి అర్థము అవ్వాలి. లేకపోతే మీ సొంత అభిప్రాయాలను ఆయనకు ఆపాదించి ఆయన్ను మంచివానిగా చూపే ప్రయత్నం చేస్తారు. ఇలా చేస్తే మీలాగే కనిపించే యేసు దీనిలోంచి బయటకు వస్తాడు. యేసుక్రీస్తు నిజంగానే మృతులలోంచి లేచాడని ఈ సాక్ష్యాధారాలు నిరూపించడం వలన మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది? యేసు ఆయన చెప్పిన వాక్యమే అయితే అందరం ఆయనకు లెక్క అప్పగించవలసి వస్తుంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. జాన్ యాంకర్బర్గ్ షో ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకొని ప్రసిద్ధ చరిత్రకారులు, వేదాంత పండితులు, భూగర్భ శాస్త్రజ్ఞుల చర్చలను దీంట్లో తప్పక వినండి. స్వాగతం. క్రీస్తు మృతుల్లోంచి లేచాడనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఏ ఆధారాల్ని బట్టి క్రీస్తు మృతుల్లోంచి లేచాడని చెబుతున్నారు? విమర్శక పండితులందరూ అంగీకరించిన 4 చరిత్ర సత్యాలను డాక్టర్ విలియం లేన్ క్రేగ్ మనకు ఇప్పుడు వివరిస్తారు. అవేంటో వినండి. నజరీయుడైన యేసు నిజంగా మృతులలోంచి లేచాడా లేదా అనే అంశాన్ని నిరూపించడానికి విశ్వసనీయుడైన చరిత్రకారుడు 4 ముఖ్యమైన చరిత్రాంశాలను ఇక్కడ నిరూపించవలసి ఉన్నది. వీటిల్లో మొదటిది యేసు మర్యాదగా సమాధి చేయబడటం. ఆ తర్వాత 2వది యేసు శూన్య సమాధి కనుగొనబడటం. 3వది యేసు సమాధిలోంచి లేచి ప్రజలకు కనపడటం. ఇక 4వది యేసు మృతులలోంచి లేచాడని శిష్యులు నమ్మడానికి గల కారణం. గత వారాలలో ఈ అంశాలకు సాక్ష్యాధారాలను తెలియజేశాం. అపనమ్మకస్తులు దీనికి ఎలా స్పందిస్తారో ఈ రోజు మనం చర్చించుకుందాం. క్లుప్తంగా యేసుక్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన 5 సహజ కారణాలను బైబిల్ పండితులు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధించే సుప్రసిద్ధ పండితుల్లో ఒకరైన డాక్టర్ గ్యారీ హాబ్రమాస్ చెబుతున్నారు, చారిత్రకంగా మన వద్ద 5 ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. మోసపు సిద్ధాంతాలు మన వద్ద 2 ఉన్నాయి. యేసు శరీరాన్ని శిష్యులు దొంగిలించారని వారు చెప్తున్నారు, కనిపించాడని అబద్ధమాడుతున్నారు. మరొకటి, యేసు శరీరాన్ని ఏదో చేశారన్నారు. 3వది, యేసు శిలువపై మరణించలేదన్నారు. 4వది, శిష్యులు భ్రమపడినారన్నారు. మరికొందరు పురాతన కాలపు పండితులు ఇదేదో పుక్కిటి పురాణంలాగా వచ్చిందని, చరిత్రలో యేసుక్రీస్తు పునరుత్థానం నిజంగా జరగలేదని చెప్తున్నారు. సరే, మీరు క్రైస్తవులు కాకపోతే ఆ సహజ సిద్ధాంతాలలో ఒకదాన్ని అన్వయించి యేసు పునరుత్థానానికి వివరణనిచ్చేందుకు ప్రయత్నించారా? ప్రయత్నించుంటే పండితులు సాక్ష్యాధారాలను బట్టి ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు తప్పు అని నిరూపించి యేసు మృతుల్లోంచి లేచాడని ఎందుకు చెబుతున్నారో ఆ వాదనలు మీరు తప్పకుండా వినాలి. మొదట, శిష్యులు యేసు శరీరాన్ని దొంగిలించి ఆయన కనిపించాడని అబద్ధమాడారనే కథను మనం పరిశీలిద్దాం. మొదటిది, యేసు పునరుత్థాన సిద్ధాంతం ఏమిటంటే శిష్యులు యేసు శరీరాన్ని దొంగిలించడం, ఆ తర్వాత ఆయన కనిపించడం అబద్ధమని చెప్పడం. ఈ సిద్ధాంతాన్ని 200 సంవత్సరాలుగా ప్రసిద్ధి పండితులు ఎవరూ సమర్థించడం లేదు. ఆది కాలంలో ఇది సుప్రసిద్ధ సిద్ధాంతం, ఇదే కొత్త నిబంధనలో ఉన్నది. అయితే పలువురు పండితులు అనేక కారణాలను బట్టి దీన్ని అంగీకరించడం లేదంటున్నారు. శిష్యులు మాత్రం పునరుత్థానుడైన యేసు తమకు కనిపించాడని నమ్మారు. శవాన్ని దొంగిలించి కనిపించాడని బొంకి చూశామనడం సాధ్యమా?
కనుక ఈ సిద్ధాంతం నిలవదు. ఎందుకంటే శిష్యులు యేసును చూశారని అందరూ నమ్ముతున్నారు. ఇక రెండవదిగా వారు మారు మనసు పొందడం, యేసు కోసం మరణించేటంతగా వారి మనసులు మారాయి. ఇది అబద్ధమని పెద్ద మోసమని చెప్పగలరా? యాకోబుకు పాలుకు యేసు కనిపించడం అబద్ధమని నిరూపించబడిందన్నారు. యాకోబు పాలు ఈ విషయంలో అబద్ధం చెప్పారని విమర్శకులు ఎలా నిరూపించగలరు? ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విమర్శకుడు నేను దాన్ని లెక్క చేయను, ఎవరు దాన్ని అంగీకరించరు అన్నట్లుగా ఉన్నది. ఇది చరిత్ర సిద్ధాంతాల్లో ఒకటి. క్రైస్తవేతరులు యేసు పునరుత్థానం విషయంలో ప్రతిపాదించిన రెండవ సహజ సిద్ధాంతం ఇది. శరీరాన్ని శిష్యులు దొంగిలించి ఉండకపోతే మరెవరు యేసు శరీరాన్ని దొంగిలించి ఉండాలి? అక్కడి తోటమాలి గాని మరో అజ్ఞాత వ్యక్తి గాని యేసు శరీరాన్ని దొంగిలించుండాలి. పండితులు దీని గురించి ఏమంటున్నారో చెప్పండి. తర్వాతి ప్రయత్నం శిష్యులు కాక మరెవరో చూశారంటాం, వంటవాడు చూశాడంటాం, ఎవరో ఒకరు. యోహాను సువార్త తోటమాలిని సూచిస్తున్నది. ఎవరో అజ్ఞాత వ్యక్తి శరీరాన్ని తీసుకుపోయాడని కూడా మనం చెప్పొచ్చు. అది ముఖ్య అంశం కాదు. శిష్యుల నుండి దూరం చేస్తున్న ఈ రెండవ రకం మోసంలోని పెద్ద సమస్య ఏమిటంటే శిష్యులు అనుభవం ఇక్కడ చర్చించబడడం లేదు. శిష్యుల అనుభవాన్ని సరిగ్గా పరిశీలించని సిద్ధాంతాన్ని మనం వాడుకోకూడదు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసును చూశామని శిష్యులు నమ్ముతున్నారు. మరెవరో శరీరాన్ని తీసుకుపోతే ఇలా చెప్పగలరా? మనం ఇలా చెప్పొచ్చు. ఇక రెండవ మోసం అనగా శిష్యులు కాక మరెవరో శరీరాన్ని ఎత్తుకుపోయారనే సిద్ధాంతంలో శూన్య సమాధి మాత్రమే మనకు మిగిలి ఉన్నది. వారి అనుభవాల గురించి ఏమీ వ్రాయబడలేదు. మరి మనసు గురించి ఏమీ లేదు. యాకూబు పాలు గురించి ఏమీ వ్రాయబడలేదు. ఇప్పుడు విమర్శకులు మరలా నేను ఆ సంగతి చెప్పలేదు కదా అంటారు. మీకు ఇక ఏం చేయాలో తోచదు. మోసపు సిద్ధాంతాలు రెండింటినీ వదులుకోవాల్సిందే. ఇక్కడ డాక్టర్ గ్యారీ హ్యాబర్మస్ ప్రసంగంలో యేసు సోదరుడైన యాకోబు పౌలుల గురించి చెప్పినప్పుడు అతడి ఉద్దేశం ఎంతరికి అర్థమైందో నాకు తెలియదు. ముందుగా యేసు పునరుత్థానానికి ముందు ఈ ఇద్దరు ఎందుకంత ముఖ్యమైన ఆధారాలను అందిస్తున్నారో చెప్పమన్నాను. వినండి. చూడండి, హిస్టరియోగ్రఫీలో సిగ్గుపరిచే అంశం ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన అంశాలని చెబుతూ దీనిలో ఏదో బలహీనత ఉందని ఒప్పుకుంటే ఆ కాలంలో సమయంలో జరిగిన దేనినో అది సూచిస్తుందన్నమాట. యోహాను 7 యాకోబు ఆయనను నమ్మలేదన్నది మొదటి 3 సువార్తలు. యేసు ఇంటికి వచ్చినప్పుడు ఆయన తోబుట్టువులు ఆయనని విశ్వసించలేదు అన్నాయి. యేసుతో ఉన్న వ్యక్తి ఆయన్ను విశ్వసించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తున్నది. యేసుక్రీస్తుతో కలిసి పెరిగిన వ్యక్తి ఇక్కడ ఆయనను నమ్మడం లేదు. యాకోబుకు చెప్పాల్సిన పని లేదు. నేరుగా చూస్తున్నాడు. ఎన్నిసార్లు చూశాడో కదా, ఆ దీన్ని నమ్మలేకున్నాను, యాకోబు మొదటి నుంచి మంచివాడు, ఆ అతడే నమ్మలేదు. కొత్త నిబంధనలో కొన్ని పేజీలు తిప్పితే యాకోబు ఎక్కడున్నాడు? ఆది సంఘంలో అతిపెద్ద సంఘానికి అతడు పాస్టర్. అపాస్తుల కార్యములో 15 పేతురు మాట్లాడాడు, అలాగే పాలు మాట్లాడాడు. మరైతే ఇక చివరి మాట ఎవరు చెప్పారు? ఇద్దరిలో ఒకరు అవునా కాదు. యాకూబు లేచి నిల్చుని చివరి మాట చెప్పాడు. యాకూబు గ్రంథంలో మీరు అతడి అధికారంలో ఉంటారు. యెరూషలేము పట్టణంలో అతడి మాటల్ని వినాల్సిందే. అతడు పాస్టర్. అయితే అవిశ్వాసిగా ఉన్న ఇతడు ఆదికాలపు పెద్ద పాస్టర్గా ఎలా మారాడు? పాలు దానికి మొదటి కోరింది 15:7 జవాబిచ్చాడు. యేసు యాకూబుకు కూడా కనపడ్డాడన్నాడు. అవిశ్వాసిని పాస్టర్గా మార్చిన వంతెన ఉన్నదని పాలు చెప్పకపోయినా అది ఉందని నేను నమ్ముతానని రెజినాల్డ్ ఫల్టర్ అన్నాడు. ఎందుకు? యేసు కనపడకపోతే 1, యాకూబు మారాడని నేను నమ్మలేను. దానికి ఎలాంటి కారణం లేదు. 2, యేసు శిష్యునిగా ఉన్న ఇతడు తర్వాత పాస్టర్గా ఉన్నత పదోన్నతిని పొందాడు. కనుక ముగింపుగా యాకూబు మారు మనసు పొందడానికి, తర్వాత ఆది సంఘంలో పదోన్నతి పొందడానికి పునరుత్థానమే కారణమనే ఆధారాలున్నాయి. అయితే అనేకులు అపోస్తలుడైన పౌలు క్రైస్తవునిగా ఎందుకు మారిపోయాడో తెలుసుకోలేకపోతున్నారు. అనేక సహజ కారణాల్ని చెబుతున్నారు, గాని పౌలు చెప్పిన మాటే సరిగ్గా ఉంది. దాని గురించి చెప్పండి. మంచిది, పాలు సాక్ష్యం ఇక్కడున్నది. దాన్ని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే పాలు రాగానే సువార్తలు బయటికెళ్తాయనే మాటను తరగతి గదిలో విద్యార్థులకెప్పుడూ చెబుతుంటారు. అయితే మాటను మనం పూర్తిగా నమ్మకూడదు. సువార్తల్ని పరిశీలించాలి. మనకు పాలున్నాడు. పాలు పేరుతో ఉన్న 13 పత్రికల్లో విమర్శకులందరూ 5-8 పత్రికలను అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు పాలు స్వయంగా చెప్పాడు, ఫిలిప్పి పత్రికలో తాను సంఘాన్ని హింసిస్తున్నానని వ్రాశాడు. అతడు హీబ్రీములకు హీబ్రీముడు, సరిసెయ్యుడు, క్రైస్తవులకు విరోధి, స్త్రీ పురుషుల్ని పిల్లల్ని చెరపట్టి దేవునికి మేలు చేస్తున్నాననుకున్నాడు.
సేఫానును రాళ్లతో కొట్టి చంపినప్పుడు అతడి దుస్తులను పాలు పాదముల వద్ద పెట్టారని అపొస్తల కార్యముల గ్రంథము చెప్తున్నది. కనుక పాలు కూడా అవిశ్వాసీయే. అతడికి గమలియేలు హీబ్రూ అధ్యయనంలో పిహెచ్డి పట్టాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడని మీరు అనొచ్చు. అతడు సామర్థ్యశాలి, క్రైస్తవుల్ని హింసించేందుకు ఎన్నికయ్యాడు. ఇప్పుడు పునరుత్థాన క్రీస్తువుని కలిశాడు. నీవు నాకు కావాలి అని యేసు చెప్పాడు. పాలు పునరుత్థానుడైన క్రీస్తును చూచి తరువాత ఆది సంఘంలో గొప్ప మిషనరీగా వేదాంత పండితునిగా మారిపోయాడు. ఇక్కడ ఏం జరిగిందో పాలు సవ్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి కోరింథీయులు 15:8 అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనపడెను అని వ్రాస్తున్నాడు. కొద్ది అధ్యాయాలకు ముందు అదే పుస్తకం 9:1 నేను అపోస్తుడను కానా యేసుని చూడలేదా అన్నాడు. పాలు రచనల్లో మొత్తం పునరుత్థానమే కీలక అంశంగా ఉన్నది. నేను చూస్తున్న పనికి పునరుత్థానమే కీలకం. యేసు నాకు ప్రత్యక్షంగా కనిపించాడు. చూడండి, దేవుడు పాలుపై చూపిన కృపను పాలు ఎన్నడూ మర్చిపోలేదు. పూర్వ అధ్యాయంలోంచి నన్ను వెలుపలికి తెచ్చి నన్ను చేర్చుకున్నందుకు వందనాలు. అయితే కీలకం ఉన్నది. పునరుత్థానుడైన యేసు అతడికి కనిపించకపోతే పాలు మారిపోయి ఉండేవాడు కాదు, సాక్షిగా ఉండేవాడు కాదు. అతను మారనే మారడు. మనం ఈ సాక్ష్యాన్ని మనసులో ఉంచుకుని యేసు పునరుత్థానాన్ని వివరించడానికి అవిశ్వాసులు ప్రతిపాదిస్తున్న ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. దీని పేరు మోర్చ సిద్ధాంతం. యేసు శిలువుపై మరణించలేదని మోర్చపోయాడని చెప్పడం డాక్టర్ హ్యాబర్మస్ వివరిస్తారు. ఈ మోర్చ సిద్ధాంతం 1700 ప్రజల మధ్య ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత 1800 మొదటి భాగంలో డేవిడ్ స్ట్రాస్ దాన్ని ఖండించే వరకు ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు. దాన్ని చర్చించేందుకు ముందు ఆ కాలంలో వైద్యం కూడా రంగంలోకి ప్రవేశించింది అని మీకు తెలుపుతున్నారు. ఇదిగో శిలువ మరణం, అనగా శిలువపై ఊపిరడక చనిపోవడం. శిలువ మరణం యేసుక్రీస్తు విషయంలో గుండె గాయం వలన కలిగింది. ఆయన ముందే మరణించకుంటే ఈ గాయం చంపుతుంది. మళ్ళీ స్ట్రాస్ని చూద్దాం. వైద్యం సంగతి అప్పటికి తెలియకపోతే స్ట్రాస్ను మనం కలిపితే ఇతడు మూర్ఛ సిద్ధాంతాన్ని గేలి చేశాడు. దాన్ని అంగీకరించలేదు, ఖచ్చితంగా వ్యవహరించడం లేదని యూనివర్సిటీ నుండి ఫెన్స్ని ఇచ్చి పంపించేశారు. అయితే యేసు జీవితంలోనే పుస్తకంలో మూర్ఛ సిద్ధాంతంలో వ్యతిరేక సిద్ధాంతం ఉన్నందున దాన్ని తిరస్కరించాలన్నాడు. మూర్ఛలో పునరుత్థానుడైన యేసు కాక బ్రతికి ఉన్న యేసు కనపడతాడు. దాన్ని అతడు వివరించాడు. యేసు శిలువపై మరణించి ఉండాలి, మరణించలేదు. సమాధిలో చనిపోయి ఉండాలి, చనిపోలేదు. యేసు రాతిని దొర్లించడం అసాధ్యం, అది సాధ్యమే, దొర్లించాడు. అయితే స్ట్రాస్ కావాలని వారన్నారని నమ్మలేదు. ఉన్నారని నమ్మే వారి కోసం అతడు మరొక సిద్ధాంతాన్ని సృష్టించాడు. అయితే ఇక్కడ ఒక సమస్య. యేసు శిలువపై చనిపోలేదు, సమాధిలో చనిపోలేదు, రాతిని దొర్లించలేదు. శిష్యుల వద్దకు వచ్చాడు, తలుపుపై తట్టాడు. ఆయన ఎలా కనిపిస్తాడు? ఆయన మానవుడు. శిలువ శిక్ష, రక్త గాయాలు మళ్లీ తెరుచుకున్నాయి. తలలోంచి కారుతున్న రక్తం, జుత్తు కడగబడలేదు. రక్తం చెమట కలిసిపోయాయి. పక్కలోని గాయం తెరుచుకుంది, వీపు విరిగింది, కుంటుతున్నాడు. రక్తహీనత. అలాగే మృతుల్లోంచి లేస్తానని చెప్పాను కదా. మూర్ఛ సిద్ధాంతంలో లేచిన క్రీస్తు కాక సజీవుడైన క్రీస్తు ఉండడమే సమస్య అని స్ట్రాస్ చెప్తున్నాడు. స్ట్రాస్ పునరుత్థానాన్ని నమ్మలేదు గాని శిష్యులు నమ్మారని గ్రహించాడు. మూర్ఛ మనల్ని ఏ నుండి బీకి చేర్చదు. ఇలాంటి యేసు లభిస్తాడు. ప్రభువా, లోనికి రా, కుర్చీలో కూర్చో, నీళ్ళందివు, డాక్టర్ని పిలువు. వేరే విధంగా చెప్పాలంటే యేసు లేచాడని చెప్పడానికి ముందు శిష్యులు డాక్టర్ని పిలిచి ఉండాలి. ఎందుకంటే పేతురు ఒక మూలలోంచి అరుస్తున్నాడు, ఇదిగో నేను ఒక రోజున పునరుత్థాన శరీరంలో ఉంటాను. ఇది యేసు పునరుత్థానానికి అధికారికంగా జోడించబడింది, విశ్వాసులు లేపబడతారనే సంగతి. అయితే స్ట్రాస్ చనిపోయిన విశ్వాసులు తిరిగి లేస్తారని నమ్మడం లేదు. సమాధి వద్ద కావాలి, వారున్నారని, యేసు పునరుత్థానుడై లేచాడని నమ్మడం లేదు. అయితే శిష్యులు విశ్వసించారనకపోతే ఈ సిద్ధాంతం పనిచేయదు. ఇక్కడ సమస్య ఏమిటంటే యేసు కేవలం స్పృహ తప్పాడని మనం చెబితే శిష్యులు పునరుత్థానుడైన యేసుని చూశారనే వాదం నిలవదు. తరువాత యేసుక్రీస్తు శిష్యులకు కలిగిన అనుభవాన్ని వివరిస్తున్న అవిశ్వాసులు 4వ సహజ వివరణగా ఇక్కడ శిష్యులు యేసును చూసినట్లుగా భ్రమపడినారంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులకు మామూలు మానవ శరీరంతో కనబడలేదు గాని యేసును చూసినట్లు వారు భ్రమపడ్డారు అంటున్నారు. వినండి, భ్రమ సిద్ధాంతంలో ఏదైనా లోపం ఉన్నదా? దీనిలో ఉన్న లోపాలు మరో దానిలో లేవు. మొదటి సమస్య, గుంపుల ప్రజలకు ఒకేసారి ఇద్దరికీ ఒకే రకం భ్రమలు కలగవు. భ్రమ అనగా మనం దాన్ని దృఢంగా నమ్మి దానికి తగిన మానసిక చిత్రాన్ని రూపొందిస్తాం. ఇద్దరికీ ఒకే కళ రానట్లే ఇద్దరు ఒకే రకం భ్రమ పడలేరు.
కనుక పలువురికి యేసు కనిపించాడని చెప్తున్నట్లయితే మొదటి కోరింది 15:3లోలా యేసు కనిపిస్తే అది భ్రమ కాదు. భ్రమ అనేది గుంపులకు కలగదు. రెండవది, శిష్యులు దాన్ని నమ్మలేదు. లేఖనాలతో పాటు మానస్తత్వ శాస్త్రజ్ఞులు అందరూ కూడా యేసు శిలువ శిక్ష తర్వాత శిష్యులెవ్వరూ సంతోషంగా ఉండలేరని అంగీకరించారు. ప్రియతమ మిత్రుడు, జీవనోపాధి సమస్తం నాశనమైంది. వారు పునరుత్నాన్ని ఎదురు చూస్తూ ఇలాంటి దృశ్యాన్ని చూశామనుకుంటున్నారు. కనుక రెండవది, వారి మనసు ఎప్పుడు సరిగా లేదు. మూడవది అన్నిటికన్నా ఘోరమైంది. దీనిలో అనేక వ్యక్తులు, సమమాలు, స్థలాలు, ఇక్కడ పురుషులు, స్త్రీలున్నారు, ఇంట్లో వెలుపల నడుస్తూ నిల్చుని సమస్తం. సమస్య ఏమిటంటే, ఇంతమంది ప్రజల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఒకే రకమైన భ్రమకు లోనయ్యారనే సంగతిని నమ్మడం చాలా కష్టం. ఈనాడు మనం భ్రమపడే వాళ్ళనే చూడము. ఆనాడు వారికి కోరుకున్న వెంటనే భ్రమ కలిగింది. అయితే ఇక్కడ పెద్ద సమస్య 4వ సమస్య, వారు నిజంగానే భ్రమపడినట్లయితే శూన్య సమాధి విషయంలో కూడా సమస్య వస్తుంది. సమాధి ఖాళీగా ఉండదు, కనుక నాయకులు మనకి ఇక్కడ ఒక సమస్య ఉన్నదన్నారు. అయితే విమర్శకులు 50 దినాల తర్వాత శవం ఎలా ఉంటుందని అడిగారు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు, శవం సిలువ వేయబడినట్లు ఉంటుంది. ఇదిగో చీలలు, ఈయన యేసు, వాదం ఎగిరిపోతుంది. కనుక శూన్య సమాధి భ్రమకు మరణఘాతం. భ్రమలు జీవితాలను మార్చవు, కలకాలానికి మార్చలేవు. నా స్నేహితుల్లో ఇద్దరు భ్రమలు కలుగుతున్న వ్యక్తులను పరిశీలిస్తూ ప్రజల మనసుల్లో ఉన్న భ్రమల్ని బాగు చేయగలిగారు. దానిని సరిచేయగల వారితో మాట్లాడి భ్రమల్లోంచి వారిని బయటకు తీయగా వారు ఇలా అన్నారు, తప్పును నిరూపించారు. ప్రజలంటున్నారు, అలాంటి పనులు జరగవు, నా స్నేహితులు చూడలేదు. వాళ్ళు దాన్ని చూడకపోతే తాము దాన్ని చూడలేదనే సంగతిని వాళ్ళు ఇతరులతో చెబుతారు. ముఖ్యంగా పునరుత్నం వంటి విచిత్రమైన సంగతిని వారు జీవితాల్ని మార్చారు. 5 సమస్యలున్నాయి, రెండింటిని తర్వాత చెబుతాను. యాకూబు, పాలు వారికి మనస్థిమితంగా లేదు. యాకూబు విశ్వసించిన శిష్యుడు పళ్ళు నూరడం మాని పునరుత్నుడైన తన సోదరుణ్ణి ఎలా అంగీకరిస్తాడు? యూదుమాత పిహెచ్డి పండితుడు పాలు క్రైస్తవ సిద్ధాంతాలను నమ్మి మిషనరీగా మారిపోవడానికి ఏది కారణం? వారిలో ఏ ఒక్కరైనా పునరుత్నుడైన యేసును చూడాలని ఆశించారని చెప్పలేము. 7 విమర్శలు, కొంచెం ముందుకు వెళదాం. అనేక సమస్యలున్నాయి. అయితే మతిభ్రమకు సంబంధించిన సమస్యల్ని ఇప్పుడు చెప్తున్నారు. మతిభ్రమ సిద్ధాంతాన్ని తిరస్కరించేందుకు మరొక ముఖ్య కారణం ఉందని డాక్టర్ క్రేగ్ చెబుతున్నారు. అదేంటో వినండి. మతిభ్రమ సిద్ధాంతంలోని మరొక సమస్య ఏమిటనగా, అది సరిగ్గా వివరించలేకపోతున్నది. ప్రత్యక్షతలకు వివరణగా దాన్ని అందించారు. అయితే యేసు లేచాడని శిష్యులు ఎందుకు నమ్ముతున్నారో అది వివరించడము లేదు. చూడండి, మరణం తర్వాత జీవం గురించి యోధులు విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుంటే మరణించిన నీతిమంతుల ఆత్మలు అంత్యకాలంలో యేసు పునరుత్తరణ వరకు పరలోకంలో ఉంటాయని నమ్ముతూ, యేసు చనిపోయిన తర్వాత పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడనే వారు కనుక, వారు యేసును గురించి భ్రమపడి ఉంటే దేవుడు యేసును హెచ్చించి అంత్యకాలంలో పునరుత్నం జరిగేంత వరకు పరలోకంలో ఉంచుకున్న దర్శనాన్ని తాము చూశామనేవారు. అయితే అధిక పక్షము యేసు పరలోకము వెళ్ళాడని ఊహించి చెబుతున్నామనేవారు యేసు పరలోకములో మహిమ పరచబడినాడు అనేవారు. యేసుక్రీస్తు పునరుత్నం గురించి క్రైస్తవేతరులు ప్రతిపాదిస్తున్న చివరి సహజ సిద్ధాంతం ఏమిటి అనగా, గ్రీక్ రోమన్ పురాణాల్లో దేవుళ్ళు చనిపోయి తిరిగి లేచిన కథలతో యేసు కథ పోలి ఉంది అని అన్నారు. అయితే ఈ మర్మ మతాలలోని కథలను క్రైస్తవులు అనుకరిస్తున్నారు అన్నారు. నిజానికి పీటర్ జెన్నింగ్ ప్రత్యేక ఏబీసీ కార్యక్రమం ద సర్చ్ ఫర్ జీసస్ లో కొందరు పండితులు దీన్ని ప్రతిపాదిస్తున్నారు. అయితే సాక్ష్యాధారాలు ఇది తప్పు అని నిరూపిస్తున్నాయని డాక్టర్ క్రేగ్ వివరిస్తున్నారు. ఏబీసీ ప్రత్యేక కార్యక్రమ చర్చలో పాల్గొన్న ఒక పండితుడు గ్రీకు రోమన్ పురాణాల్లో దేవుళ్ళు చనిపోయి తిరిగి లేచిన కథలున్నందున వాటిని బట్టి ప్రథమ శిష్యులు యేసు లేచాడని చెప్పినప్పుడు నేనెంతగానో ఆశ్చర్యపోయాను. నేనెందుకు ఆశ్చర్యపోయానంటే 19వ శతాబ్దపు చివరిలోను 20వ శతాబ్దపు ప్రారంభంలోను మతాల చరిత్ర అని చెప్పబడిన సిద్ధాంతంలో ఈ ఆలోచన ప్రజల మధ్య ఎంతగానో విస్తరించి పేరు ప్రఖ్యాతల్ని పొందింది. అయితే ఈ ఆలోచన త్వరలో అణిగిపోయి కొత్త నిబంధన పండితులు ప్రపంచవ్యాప్తంగా దీనిని పూర్తిగా వదిలివేశారు. కనుక గ్రీకు రోమన్ పురాణాల ఆధారంగా
శిష్యులు యేసు లేచాడని నమ్ముతున్నారనే వాదం పూర్తిగా తుప్పు పట్టిపోయింది. సాధారణంగా నజరేయుడైన యేసును అర్థం చేసుకోవాలంటే గ్రీకు రోమన్ పురాణాలు కాక మొదటి శతాబ్దపు పాలస్తీనా యూద సిద్ధాంతాలను యూద మతపు నేపథ్యంలో అధ్యయనం చేసినప్పుడే నజరేయుడైన ప్రవక్తను సరిగ్గా అర్థం చేసుకోగలమని ఈ కాలపు కొత్త నిబంధనల పండితులు పూర్తిగా గుర్తించారు. యూదులు మరల యేసుక్రీస్తును అంగీకరించడం, యేసుక్రీస్తు యూదుడని గుర్తించడం ఈ సత్యాన్ని గట్టిగా నిరూపిస్తూ ఉంది. అయితే మతాల చరిత్ర అనే వాదం ఎందుకు క్షీణించింది? ముఖ్యంగా రెండు కారణాలు. మొదటిది, సమాంతర కథలన్నీ అబద్ధాలు. నిజానికి గ్రీకు రోమను పురాణాలలో పునరుత్థానానికి శూన్య సమాధికి సంబంధించిన సమాంతర కథలు లేవు. చనిపోయి మళ్ళీ లేచే ఈ దేవుళ్లకు చారిత్రక పురుషులకు పోలిక లేదు. మొక్కలు పెరుగుదల వంటి పురాణాలు వీరు. మొక్కలు వేసవి కాలంలో ఎండిపోయి చనిపోతాయి, తర్వాత వర్షాలు కురవగానే అవి మరల చిగురుస్తీ లేస్తాయి. ఈ పురాణ దేవుళ్లను చారిత్రక పురుషులతో పోలుస్తున్నారనుకోకూడదు. నిజానికి ఈ దేవుళ్లకు పునరుత్థానంతో సంబంధం అస్సలు లేదు అని మనం చెప్పుకోవాలి. థామస్ అడినోస్ ఒరిసిస్ వంటి ఈ దేవుళ్ళు చనిపోయిన తర్వాత మృతులలోంచి సజీవులుగా రాలేదు, ఇంకా తర్వాత జీవితంలోనే ఉన్నారు. కనుక ఈ దేవుళ్ళు శూన్య సమాధికి, యేసు ప్రత్యక్షమైన కథనానికి, ఆయన పునరుత్థానికి సమాంతరంగా ఉన్నాయని చెప్పడం అసంగతం. రెండవది, ఈ పురాతన పురాణ కథలకు ఆది శిష్యులకు ఎలాంటి సంబంధము లేదు అని చూడండి. యూదుల మతంలో కనిపించే ఈ మర్మ కథల్ని వారు ఎంతగానో అసహించుకుంటున్నారు. అవి దైవ దూషణ చేస్తున్నాయని సనాతనులు అంటున్నారు. నజరేయుడని యేసు మృతులలోంచి లేచాడని ఆదిమ యూదులు మనస్ఫూర్తిగా అనుమానం లేకుండా నమ్ముతున్నారు. ఎందుకంటే వారు ఓసిరిస్, అడోనిస్, ఎర్కులస్ల గురించి కథల్ని విన్నారని చెప్పడం. మీరు చనిపోయిన ఈటి మరల బ్రతికినట్లు చూపిన ఈటి సినిమాని చూసి చనిపోయిన మీ స్నేహితుడు మరల బ్రతికాడని నమ్మడం అంతా వెర్రితనము. ఈ కల్పిత కథనాల్ని నమ్మి యేసు మృతులలోంచి లేచాడని శిష్యులు విశ్వసించి అవిశ్వాసంలోని సత్యాన్ని ధృవీకరిస్తూ చిత్రహింసలతో కూడిన మరణంలోకి వెళ్ళాడని వారు సిద్ధపడ్డారని చెప్పడం. నేడు రెండు రకాల ప్రజలు మాత్రమే ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్నారు. యేసును అంగీకరించి పూర్తి విశ్వాసాన్ని ఆయనపై నిలిపిన వారు, లేదా నిలపని వారు. యేసును ఈరోజు విశ్వసించాలనుకుంటే మాత్రం మీలో క్రియను జరిగించి మిమ్మల్ని క్షమించమని చెప్పండి, అలా చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మీ కోరికైతే మిమ్మల్ని ఇప్పుడు ప్రార్థనలో నడిపిస్తాను, నాతో కలుస్తారా? ఓ దేవా, నన్ను నేను రక్షించుకోలేనని తెలుసు. ఓ యేసు ప్రభువా, నీవు దేవుని కుమారుడవని, సిలువుపైన పాపాలకు పరిహారం చెల్లించావని, నమ్మిన వారిని ఎందరనో శుద్ధీకరించగలిగావని నేను గ్రహించాను. నాపై నాకున్న నమ్మకాన్ని ఇప్పుడే నేను నీపైకి మార్చాను. నన్ను క్షమించి నాలోకి నీవు వస్తావని ఆశిస్తున్నాను. నీవు మృతులలోంచి లేచి మరణాన్ని జయించగలవనుకుంటున్నాను. విశ్వసించిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వగలవని నిరూపించినందుకు నీకు వందనాలు ఎన్నో సమర్పించుకుంటున్నాను. నీవే నా రక్షకుడవని ఇప్పుడే నేను ఆ విషయాన్ని అంగీకరిస్తున్నాను. యేసు నామములో ఆమేన్. మీరు ఇలా ప్రార్థించి ఉన్నట్టయితే దేవుడు మీ హృదయాన్ని చూసి మిమ్మల్ని క్షమించి నిత్యకాలం మీరు ఆయనతో గడిపేలా చేస్తాడని బైబిల్ మనకు చెబుతున్నది. ప్రభువు నామమును ప్రార్థించిన వారందరూ తప్పక రక్షణ పొందుతారు. మీరు చేసిన ఈ పని దేవుడు చేసిన పని. విముక్తి కొరకు యేసును ప్రార్థించండి. దయచేసి రాసి చెప్పండి. యేసు మార్గములో నడవాలనుకునే వారెందరికో మేము పుస్తకాలను అందజేయగలం. నేటి కార్యక్రమం మీకు నచ్చిందనుకుంటున్నాము. నేడు టెలివిజన్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలని ఆశిస్తే, లేక దీని గురించి చదవాలనుకుంటే మా వెబ్సైట్ jashow.ord వెళ్ళి ఆ పని చేయగలరు. దానిలో క్రీస్తులో మీ నడకలో మిమ్మలను బలపరచడానికి కావలసిన అదనపు టీవీ కార్యక్రమాలను,
సమాచారాన్ని ఇతర అంశాలను మీ భాషలోనే చూడగలరు. మీరు బైబిల్ని చదవాలనుకుంటే మీ కంప్యూటర్లో, ట్యాబ్లెట్లో, స్మార్ట్ ఫోన్లో jashow.ordకు వెళ్ళండి. కుడివైపు మూలంలో బైబిల్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అనే మాటలు కనబడతాయి. దాంట్లో 783 భాషలలో బైబిల్ అనువాదాలు, 783 నాటకీయమైన ఆడియో రికార్డింగ్లు మీకు ఉచితంగా అందజేస్తున్నాము. అంతేకాక జేసస్ ఫిల్మ్ను మీ భాషలో చూడగలరు. క్రీస్తు జీవితాన్ని చూసి మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోగలరు. మా ప్రోగ్రాంలన్నీ మీకెలా సహాయపడతాయో తెలుసుకోవడానికి ఒక నిమిషం మీరు వెచ్చిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తుతో సంబంధాన్ని ప్రారంభించేందుకు మా వెబ్సైట్లో ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్స్ను క్లిక్ చేయండి. పుస్తకాలు 9 ఆధారాలలోంచి వచ్చాయి. అవి అవును, కొత్త నిబంధనలో చేర్చబడ్డ పుస్తకాలకు ముఖ్యంగా 9 మంది కారకులు. వారు మత్తాయి, మార్క్, లూకా, లూకా అపోస్తల కార్యములకు కారకుడు. యోహాను యోహాన సువార్త ప్రకటనకు ముందు పత్రికల్ని రాశాడు. కొందరు దీన్ని అంగీకరించారా గాని వీటన్నింటినీ ఒక్కడే రాశాడని పలువురు అంటూ ఉంటారు. అపోస్తల కార్యాల్ని లూకా రాశాడు కనుక మత్తాయి, మార్క్, లూకా, యోహాన్లు ఉన్నారు. అపోస్తల కార్యాల్ని లూకా రాశాడు. తర్వాత పాలు ఉన్నాడు, తర్వాత యాకోబు ఉన్నాడు. హెబ్రీములకు పత్రికా రచయితలో ఎవరో దేవునికే తెలిసిన అర్జున్ అన్నాడు. తర్వాత పేతర్ పత్రికలు, చివరగా యోధా. అవున 9 27 పుస్తకాలు రాశారని అనవచ్చు. వారు అపోస్తలులు లేదా అపోస్తలులకు స్నేహితులు. చర్చ ముగిసింది. అది నిజం. క్రీస్తు నిజంగా మృతులలోంచి లేచాడని విద్యార్థులు అర్థం చేసుకునేలా వారికి అదనంగా ఏ విషయాలు బోధిస్తారు? ఆది కాలంలో ప్రారంభమైన 2వ శతాబ్దం వరకు సాగిన ఈ పుస్తకాల రచయితల్ని గురించి వారికి వివరిస్తాను. పాపియాస్ గురించిన చర్చలు, దానికి ముందు కాలంలో ఉన్న ఇరానియేసియస్ గురించిన చర్చలు, ఇగ్నేటియేషియస్ అపోస్తల్ని గురించి చెప్పాడు, క్లెమెంట్ చెప్పాడు. ఈ చర్చల్ని బట్టి ఆయన రచయితలే కొత్త నిబంధన పుస్తకాలని రాశారని గ్రహిస్తున్నాం. అయితే ఈ పుస్తకాలు కొత్త నిబంధన లేఖనంలో చర్చించబడతాయని ఆదిలో వారికి తెలియదు. వీటిని వ్రాసినది వారేనని అప్పుడే వారు ఖచ్చితంగా చెప్పారు. ఈనాడు మనకెదురవుతున్న సమస్య, ఎవరైనా మన వద్దకు వచ్చి ఇదిగో బైబిల్లో ఆ పుస్తకాలున్నాయి, మరొక దాన్ని కలపాలనుకుంటున్నాను, మరొక పుస్తకం రాశాను ప్రచురించాలని అడిగారనుకోండి, అప్పుడు వచ్చి ఇలాంటి మాటల్ని చెప్తున్నది తిక్క మనుషుల్ని మనం తప్పక పిచ్చాసుపత్రికి పంపించవలసిందే. కొత్త నిబంధన పుస్తకాలు వచ్చాక ఇలా మాట్లాడడం పరిపాటిగా మారింది. మన సంపూర్ణ బైబిల్కు, అనగా హీబ్రూ బైబిల్కు అదనంగా చేర్చబడిన పుస్తకాలే నేటి బైబిల్ అని సంఘం చెబుతున్నది. హీబ్రూ గ్రంథమే పరిపూర్ణ గ్రంథమని 2వ శతాబ్దానికి ప్రజలు తలంచారు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో కలిసి మా వాళ్ళు ఎవరైనా ప్రార్థించాలని కోరితే లేదా మమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే తెరపై కనిపిస్తున్న ఫోన్ నంబర్కు ఫోన్ చేయొచ్చు. మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాము. దీన్ని చూసినందుకు వందనాలు. వచ్చే వారం ఇదే సమయంలో ఈ ప్రోగ్రామ్ను తప్పక చూడండి. యేసుక్రీస్తుతో సంబంధాన్ని ప్రారంభించేటప్పుడు మా వెబ్సైట్ jashow.ordలోకి వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.